టీఆర్ఎస్ ఎంపీలవన్నీ డ్రామాలే అన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. వడ్లు కొనకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. అంబేద్కర్ అంటే కేసీఆర్కు లెక్కే లేదన్నారు. కేంద్ర రాష్ట్రాలు రైతుల్ని మోసం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్లో నిరసన పేరుతో టీఆర్ఎస్ ఎంపీలు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఎఫ్సీఐ సేకరించిన బియ్యం ప్రభుత్వ గోడౌన్ల నుంచి మాయమయ్యాయన్నారు రేవంత్. వరంగల్లో మాయమైన 25,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఘటనపై కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదో చెప్పాలన్నారు. కేసీఆర్ ఆడుతున్న నాటకంతో రైతుల సమస్య పరిష్కారం కావటం లేదన్నారు. కావాలనే వడ్ల కొనుగోలు ప్రక్రియను 60 రోజులు ఆలస్యం చేశారని విమర్శించారు. అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించకుండా కేసీఆర్ కి తగ్గట్లే అధికారులు తయారయ్యారన్నారు. రైతుల కోసం ఢిల్లీ మీద యుద్ధం చేస్తా నరేంద్ర మోడీ మెడలు వంచుతాన్న కేసీఆర్ గారు ఈ రోజు తన వంది మాగదులను నటించమని 15 నిమిషాలు గాంధీ బొమ్మ దగ్గర, ఇంకొక 15 నిమిషాలు పార్లమెంట్లో పోడియం దగ్గర నిరసన తెలిపి బయటకు వచ్చి సెంట్రల్ హాల్లో సేద తీరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొని స్టాక్ పెట్టాల్సిన వరంగల్ గోడౌన్లో 25,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైతే మీరు సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశిస్తలేరు? ఈ గోల్మాల్లో బీజేపీ పాత్ర ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు ఎమ్మెల్యే సీతక్క. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు సీతక్క. తర్వాత పట్టణంలో కాంగ్రెస్ నేతలతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కేంద్ర సర్కార్ కార్పొరేట్ సంస్థలను కాపాడుతూ ప్రజల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు సీతక్క. ప్రజాస్వామ్యం యొక్క మనుగడే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి వచ్చి వ్యక్తులు వ్యవస్థను విధ్వంసం చేసే విధంగా, రాజ్యాంగ విలువలను కూడా ధ్వంసం చేసే విధంగా కొన్ని పాలక వర్గాలు కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగం యొక్క విలువలను కాపాడాలి. వానాకాలం పంట కోయకముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు చేయాలని డిమాండ్ చేశారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. కేంద్రం కొనుగోలు చేయటం లేదంటూ చివరికి ధాన్యాన్ని దళారులకు అమ్మేలా చేశారని ఆరోపించారు కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఎఫ్సీఐకి 4 ఏళ్ల నుంచి ఎంత ధాన్యం పంపించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బంది పెట్టి రైతులంతా కూడా తక్కువ ధరకు దళారులకు అమ్ముకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ధాన్యం కుప్ప దగ్గర రైతులు చనిపోతా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ వానాకాలం కొనుగోలులో ప్రభుత్వం కావాలని రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా ఏ రకంగా మిల్లర్ల చేతిలోకి కొనుగోలు వ్యవస్థను తీసుకుపోయినరో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా తీసుకుపోతా ఉన్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహారావు. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల తీరుకు నిరసనగా పార్టీ వీడుతున్నానన్నారు.